హలో ఆల్, వెల్కమ్ టు విఎస్కే. ఈ వీడియోలో మనం 2021 డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ టూరిజం గైడెన్స్ సిలబస్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ చూద్దాం. సో ఈ వీడియో వచ్చేసి కంప్లీట్లీ ఫర్ తెలుగు మీడియం వాళ్ళకు. అండ్ చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు అండ్ కామెంట్స్ చేస్తున్నారు, ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగులో రాయొచ్చా అని. సో మ్యాక్సిమం యూనివర్సిటీస్ అయితే తెలుగు కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకునే ఫాలో అవ్వండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా మ్యాక్సిమం తెలుగులో రాయొచ్చు. సో యూనిట్ 1 టూరిజం. టూరిజం అంటే ఏమిటి? పర్యాటక ప్రదేశాల లక్షణాలు, టూరిజంలో గైడెన్స్, గైడెన్స్ అర్థం, టూర్ గైడెన్స్ రకాలు, ప్రభుత్వం అండ్ డిపార్ట్మెంట్ నిబంధనలు. యూనిట్ 2 గైడ్ల రకాలు, గైడ్ యొక్క లక్షణాలు, గైడ్ యొక్క విధులు మరియు బాధ్యతలు, గైడింగ్ టెక్నిక్స్, గైడ్ యొక్క వ్యక్తిత్వం, శిక్షణ సంస్థలు, లైసెన్స్, సైట్ వద్ద జాగ్రత్తలు, తోటి గైడ్ అధికారులతో సంబంధం. సో యూనిట్ 3 పర్యాటకులకు అతిథి సంబంధ నిర్వహణ, వ్యక్తిగతీకరణ ఏర్పాట్లు, సమన్వయ రవాణా, వీసా, పాస్పోర్ట్, ప్రమాదం, మరణం, ప్రత్యేక అవసరాలు, విభిన్న సామర్థ్యాలు కలిగిన అతిథులను నిర్వహించడం, ప్రత్యేక సహన పర్యటనలకు అవసరమైన అదనపు నైపుణ్యాలు, స్థానిక భద్రత మరియు రూట్ ఛార్జ్, వ్యక్తిగత పరిశుభ్రత మరియు సంరక్షణ, చెక్లిస్ట్, ప్రవర్తన నియమావళి. సో ఇవైతే టాపిక్స్. 110% ఈ టాపిక్సే మనకి ఎగ్జామ్లో అయితే ఇస్తారు. ఎలా అంటే, ఇక్కడ టూరిజం అంటే ఏమిటి అని ఉంది కదా, దాన్నే క్వశ్చన్లా ఇచ్చేస్తారు. టూరిజం అంటే ఏమిటి, ఎన్ని రకాలు ఉన్నాయి, అలా ఇస్తారు. సో మనకు చాయిసెస్ అయితే ఉన్నాయి ఈ ఇయర్ కూడా. సో మోడల్ పేపర్ ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ సెట్లో 8 షార్ట్ క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్ ఎనీ 4 అని ఇస్తారు. అండ్ ఎస్ఏ క్వశ్చన్స్లో వచ్చేసి 6 ఇచ్చి ఆన్సర్ ఎనీ 3 అని ఇస్తారు. సో మీరు చాయిస్ ఉంది కాబట్టి యూనిట్ 3 కంప్లీట్లీ చాయిస్కి పెట్టేసి యూనిట్ 1 అండ్ యూనిట్ 2 అయితే క్లియర్గా ప్రిపేర్ అవ్వండి. 110% పాస్ మార్క్స్ వస్తాయి అండ్ మ్యాక్సిమమ్ 40 అబోవ్ అయితే వస్తాయి. అవుట్ ఆఫ్ 50 40 అబోవ్ వస్తాయి మీకు. సో యూనిట్ 1 అండ్ యూనిట్ 2 టాపిక్స్ ఆన్సర్స్ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. యూనిట్ 1లో ఫస్ట్ టాపిక్ టూరిజం అంటే ఏమిటి. సో ఇదైతే దీని ఆన్సర్. నేను ఆన్సర్ ఇక్కడ ఇచ్చాను కదా, మీరు అంతా నేర్చుకోవాలని లేదు. మీకు ఏవి పాయింట్స్ ఈజీగా అనిపిస్తాయో మార్క్స్ని బట్టి మీరు నేర్చుకోవాలి. సో ఇది ఎస్సేగా అయినా ఇవ్వచ్చు, ఆరల్స్ షార్ట్ క్వశ్చన్గా అయినా ఇవ్వచ్చు. ఎస్సేగా ఇస్తే ఇంతే రాయకూడదు మీరు, ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా వేరే క్వశ్చన్స్లో నుంచి కూడా యాడ్ చేసి రాయొచ్చు. టూరిజం యొక్క లక్షణాలు, టూరిజం గైడెన్స్, మార్గదర్శకత్వం యొక్క అర్థం, టూర్ గైడెన్స్ రకాలు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎస్సే క్వశ్చన్గానే వస్తుంది మ్యాక్సిమమ్. ప్రభుత్వం మరియు శాఖ నిబంధనలు. మార్గదర్శకాల రకాలు. గైడ్ యొక్క లక్షణాలు. గైడ్ల విధులు మరియు బాధ్యతలు.
టూర్ గైడింగ్ టెక్నిక్, వ్యక్తిత్వ మార్గదర్శకాలు, లీడర్షిప్ మరియు గైడ్ యొక్క సామాజిక నైపుణ్యాలు, యాత్ర నిర్దేశకుడు. టూర్ గైడ్స్ కోసం కమ్యూనికేషన్ స్కిల్స్. కష్టమైన పరిస్థితులు లేదా క్లిష్టమైన పరిస్థితులు. సో ఫ్రెండ్స్, దీస్ ఈజ్ ద వీడియో అండ్ ఈ ఇంపార్టెంట్ టాపిక్స్, ఈ ఇంపార్టెంట్ ఆన్సర్సే చదువుకోండి. ఖచ్చితంగా ఇవి రాస్తే మీకు పాస్ మార్క్స్ వస్తాయి అండ్ 50 out of 40 మార్క్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి ఇవే ఫాలో అయితే. అండ్ 50 to 50 కావాలనుకున్న వాళ్ళు మాత్రం యూనిట్ 3rd అయితే చూసుకోవాలి, యూనిట్ 3rd కూడా చూసుకోవాలి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్తో షేర్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ సెమిస్టర్ 2, 3, 4, 5, 6 అన్ని సెమిస్టర్స్, అన్ని సబ్జెక్ట్స్ ఆన్సర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.